హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లిపాయ పచ్చడి అండి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి ఇడ్లీలోకి దోశల్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి దాని ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇందులోకి పావు టీ స్పూన్ కన్నా తక్కువగా మెంతులు వేసుకోవాలండి హాఫ్ టీ స్పూను ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెంసేపులాగా కలుపుకోవాలండి ఇది కొంచెం వేగాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను మినపప్పు వేసుకోవాలండి వన్ టీ స్పూను ధనియాలు వేసుకోవాలి ఇవి కొంచెం సేపులాగా వేయించుకోవాలండి ఇది కొంచెం మనకి కలర్ మారినంత వరకు కూడా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక ఎనిమిది ఎండుమిరపకాయలు వేసుకోవాలండి అంటే మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎండుమిరపకాయలు అనేది వేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక ఇవి కూడా కొంచెం సేపల్లాగా వేయించుకోవాలండి ఇవి ఇలాగ వేగిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ కూడాను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇలాగా మొత్తం అన్నీ కూడాను తీసేసుకున్నాక ఇప్పుడు అదే కళాయిలోకి వన్ టీ స్పూను ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అనమాట ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడాను ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఇలాగా కలుపుకుంటూ అది కొంచెం మగ్గేంత వరకు కూడా ఇలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూను పసుపు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు ఇందులో వేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇదంతా కూడాను ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని కొంచెం సేపు ఇలాగ మగ్గనివ్వాలండి మూత పెట్టకుండానే ఇలాగ కొంచెం సేపు మనం మగ్గనివ్వాలి ఇలా మగ్గిపోయాక ఇప్పుడు ఇంక ఇది మనకి రెడీ అయిపోయినట్టేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ముందుగానే మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి మిర్చి అవన్నీని ఇదంతా కూడాను ఇందులోని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి మూత పెట్టుకొని ఇవన్నీ కూడాను మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మగ్గించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు అవన్నీ కూడాను ఇందులోని వేసేసుకోవాలి ఇలాగ మొత్తం అన్నీ కూడాను వేసేసుకున్నాక ఇది మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ అనేది మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గా పట్టుకోవాలండి మన రోట్లోని పచ్చడి నూరుకుంటే ఎలా ఉంటుందో అలాగా మిక్సీ పట్టుకోవాలండి పచ్చడి అనేది మనకి ఇలా ఉండేలాగా చూసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడాను ఒక బౌల్లోకి తీసేసుకోవడమే ఇలా మొత్తం అంతా కూడా తీసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద తాలింపున్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూను ఆవాలు వేసుకోవాలి హాఫ్ టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం సేపు ఇలాగా వేయించుకోవాలండి ఇలా వేగిపోయాక ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవి కూడాను ఏగేంత వరకు కూడాను వేయించుకోవాలండి ఇవి ఇలాగా ఏగిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడాను మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళని వేసుకొని మొత్తం అంతా కూడాను కలిసేలాగా బాగా కలుపుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నచ్చిందా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్